సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నివాసంలో టీటీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సమావేశమయ్యారు. మహాకూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే మహాకూటమి ఏర్పాటైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. మహాకూటమి ఏర్పాటుతో రాష్ట్రంలో మార్పు వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఈ కూటమి ఏర్పాటులో అన్ని పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. కూటమి ఏర్పాటు ఆలస్యం కావడంతో పార్టీల కేడర్తో పాటు ప్రజల్లోనూ గందరగోళం నెలకొందన్నారు. పొత్తులకు సంబంధించినటువంటి ఒక చర్చ చాలా గందరగోళంగా పత్రికల్లో రిపోర్ట్ అవుతున్నది. దానికి సంబంధించి కొంత స్పష్టతకు రావాలనే ఆలోచనతో మేము కలుసుకున్నాం. ఆ విషయాలే మేము అనుకున్న విషయాలే ఇవాళ ఇప్పుడు మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాం. స్థూలంగా మేము అనుకున్నది ఏమంటే, మొట్టమొదటిగా మిగతా విషయాలు చాలా వెంకటరెడ్డి గారు, తర్వాత ఎల్ రమణ గారు చెప్తారు. మొట్టమొదటిగా మేము అనుకున్నది ఏంటంటే, కూటమి అనేది తప్పనిసరిగా ఒక నిరంకుశ పాలనను అంతమొందించడానికి, ప్రజలకు మరింత భరోసా కల్పించడం లేకపోయినాం అనేది నూటికి రూపాయలు వాస్తవం. ఈ నేపథ్యంలో మేము కూడా విడిగా ఒక ప్రచారం చేయలేక, కూటమి తరఫున ప్రచారం ముందుకు సాగక ఒక గందరగోళ పరిస్థితులు తలెత్తినాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మనం మొత్తానికైతే కూటమి ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నం ఎట్లా ఉన్నా అది కొనసాగుతూ ఉండగా, మనము ఎవరికి వాళ్ళము, మనం ఇప్పటికీ ఏదైతే తెలంగాణలోని టీడీపీ నేతలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. తాము కన్నీరు చేస్తే కేసీఆర్ కుటుంబం కాలగర్భంలో కలిసిపోతోందన్నారు. తొలి ఎన్నికలలో తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే కేసీఆర్ కుటుంబం తను అనుభవించుకొని రాజకీయ గుత్తాధిపత్యంతో ముందుకెళ్ళింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ గుత్తాధిపత్యం మంచిది కాదు. ప్రజల చేతితో పాటే ప్రభుత్వాలు, పాలకులు, ప్రజల సంక్షేమ కొరకు పనిచేసినటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబం కొరకు మాత్రమే పనిచేసి స్పష్టంగా కనబడ్డది. 4 కోట్ల ప్రజల జీవితాలు నలుగురు గుప్పిట్లో బందీ అయిపోయినటువంటిది. K4 పాలన మనం చూసినాం. కల్వకుంట్ల పాలన తర్వాత ప్రజాధనం పూర్తిగా దోపిడీ గురైనట్టు, 1000 కోట్ల సంపద దోపిడీ గురైంది. పేద వర్గాలకు అన్యాయం జరిగింది. నేరం లాంటి దుర్ఘటనలు అమాయకులైనటువంటి పేద బిడ్డలు పోలీసుల అకృత్యాలకు బలై సంవత్సరం పడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని నిన్న వాళ్ళతోని కేటీఆర్ అంటే వ్యతిరేకత లేదు, ప్రభుత్వం అంటే వ్యతిరేకత లేదు, పోలీసులు అత్యుచారంతో చెప్పించారు అని చెప్పంటే వీళ్ళ యొక్క కుట్రలు ఏ విధంగా ఉన్నాయో సమాజం అర్థం చేసుకుంటుంది. కనుక మేమందరం అనుభవకులైనటువంటి విద్యావంతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వ పాలకులుగా పనిచేసినాం, ప్రతిపక్షాలుగా పనిచే అనుభవం ఉన్నది. ఇవన్నీ గమనించి కేసీఆర్ ఇస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన విధానానికి ఎదురుగా 4 ఏళ్ళకి కేసీఆర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే తామంతా కూటమిగా ఏర్పడ్డామన్నారు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి. మేనిఫెస్టోను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామన్న ఆయన, వివక్ష నేతలను భయపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల బాహుళ్యంలోకి వెళ్ళాల్సిన ఆవశ్యకతను గుర్తించాం. ఏదేమైనా ఇవాళ ఈ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి మేము ఇంకా భవిష్యత్తులో కూడా మరింత బలోపేతానికి ఇచ్చాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ఇవాళ కేసీఆర్ ఆపద్దర ప్రభుత్వం అనేక పద్ధతులలో ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళపైన ఐటీ దాడులు, రకరకాల స్టేట్మెంట్లు, అంటే చట్టాలను వాళ్ళ చేతులు తీసుకొని విచ్చలవిడిగా దాడులు చేసుకున్నటువంటి నిఘాలు పెడుతున్న పరిస్థితి ఉంటారు. అంటే ఈ నిరంకుశ కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఇవాళ ఏకం కావాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము మహాకూటమి ఏర్పాటు ప్రకటించగానే అనేక పార్టీలు, అనేక ప్రజా సంఘాలు మేము కూడా కూటమిని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.